ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చింది దగ్గరికి చక్రపురం. చక్రపురం కుషాయిలో ఉంటాం మేము, మా కాలనీలో ఉంటారు ఆయన కూడా. అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు, పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్నాం మేము. మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు, చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిలో వేరే ఈసల్ కాలేజీ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నిన్న మాకు నైట్ 7:30 మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా వాళ్ళని తీసుకొచ్చిన అబ్బాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజీలో చైతన్యలో చదువుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెడకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు గౌతమ్లో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగూడలో. గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు, క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లోడు చదువుతున్నాడు మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? బి తన్విష్ అనే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి, అతను ఈరోజు మార్నింగ్ 10:05 కాలేజీకి వచ్చాడు సార్ ఫాదర్ తోటి. అయితే ఈరోజు అతను ఎగ్జామ్ రాసుకొని సాయంత్రము స్నాక్స్ టైంలో పైకి వెళ్ళాడు. మళ్ళీ క్లాస్కి పిల్లలందరూ వచ్చే టైంలో అతను బాత్రూంలో పడి ఉన్నాడు సార్ అని చెప్పేసి మా వార్డెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి ఇమీడియట్గా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను కొద్దిగా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత బాబు కొద్దిగా ఇబ్బంది అయిందని తెలిసింది సార్. ఇక మిగతా వివరాలు ఏం జరిగిందో అయితే ఇంకా నాకే తెలియదు సార్. ఏమి లేవు సార్, లెచ్చరారు ఏమి ఈరోజు బాబు వచ్చింది ఈరోజు సార్, 10:05 వచ్చింది. ఏమి లేవు సార్, అలాంటి అవకాశం అయితే ఉండదు. పడిపోయిండు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ సార్, వార్డెన్ వచ్చేసి పడిపోయింది సార్ అనగానే ఇమ్మీడియట్గా మేము వార్డెన్ చాలామంది వెళ్ళే వరకు కిందికి తీసుకొచ్చారు. సిక్ రూమ్కు తీసుకొచ్చేవంటే ముందే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్లే వరకే మరి నేను ఇక్కడే ఉన్నాను సార్, వెహికల్ పంపించాము. తర్వాత బాబు ఇబ్బంది అయింది అని తెలిసింది అంతే సార్. ఇచ్చాం సార్, రాలేదండి అసలు చెప్పలేదు ఉన్నాడు బాబు ఉన్నాడు అని చెప్పినా మేము. బాబు లేదు బాబు కాలేజీలో ఉన్నాడు, మేమే ఫోన్ చేసినాం సార్ బాబు సార్ ఇట్లా బాత్రూమ్ పడిపోయాడు అని చెప్పేసి మేమే ఫోన్ చేసాం పేరెంట్స్. అస్సలు ఉండదు సార్ ఈ కాలేజీలో టార్చర్ అనేది సిస్టమే లేదు సార్, అస్సలు లేదు సార్, లేదు అసలు ఎక్కువ ఇన్సిడెంట్ కూడా లేదు సార్ మా కాలేజీలో, ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు సార్. థ్యాంక్ యూ. ఈ రకమైనటువంటి ఒత్తిడి తట్టుకోలేక అతని ఈ మధ్య కాలంలో ఎక్కువగా అతని పైన ప్రెజర్ పెడుతున్నట్టుగా, అతన్ని దుర్భాషలాడుతున్నట్టుగా, టార్గెట్ చేసి కూడా మరి మాట్లాడుతున్నట్టుగా అతను మనస్తాపం చెంది నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఆత్మహత్యకు కారణము కాలేజీ యాజమాన్యమే, దానికి సంబంధించిన లెక్చరర్ అనేసి కూడా పదే పదే వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ నిన్న అందరూ కూడా నారాయణ కాలేజ్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా వ్యక్తం చేసేవాడు దెబ్బతి కాబట్టి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటూ న్యాయం చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుటిగా కూడా వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ఏకంగా గేట్లు తోసుకొని మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆదు ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే నిండా 16 సంవత్సరాలు కూడా లేవు తనిషి. సో 16 సంవత్సరాలు మొదటి సంవత్సరం అయితే చదువుతున్నాడు ఎంపీసీ. ఎంపీసీ చదువుతున్నప్పుడు సమయంలోనే ఈ రకంగా అగాయత్తి చేస్తున్నారు. అంటే ఏ రకంగా వీళ్ళు చదువు పేరుతో ఎట్లా ఒత్తిడి చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళు పర్సనల్ గా అటాకింగ్ చేస్తున్నారు అన్న దాంతో కూడా తోటి విద్యార్థులు కూడా అనేక రకాలుగా కూడా పోలీసులకి కూడా ఫిర్యాదులు చేసినప్పుడు దెబ్బతి కనబడుతుంది. ప్రస్తుతం అయితే తనకి సంబంధించిన మృతదేహం ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి చేర్చారు. గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి ఈ యొక్క డెడ్ బాడీని కూడా అప్పచెప్పినట్టుగా తెలుసు. దీనిపైన కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోలీసు నమోదు చేసుకున్న తర్వాత
అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరిపారు. ఎందుకంటే ఎప్పటి నుంచి యొక్క ఒత్తిడిలో ఉన్నారు, తోటి స్నేహితులతో తనీష్ ఏమంగా మాట్లాడారు, చివరిలో ఏమని మాట్లాడారు, దాంతోపాటు ఎందుకు అతను అంత డల్గా అయిపోయాడు, లెక్చరర్ పేరు చెప్తున్నారు కాబట్టి ఆయన ఏం ఉద్దేశించి ఇతన్ని టార్గెట్ చేశాడు, ఏం మాట్లాడాడు, ఎందుకు అంత ప్రెషర్ గా ఫీల్ అయ్యాడు అన్న దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు అందరితో కూడా ఈ రకంగానే ప్రవర్తించడా లేకపోతే ఎట్లా ఉండేది అనేది కూడా పోలీసులు ఇప్పటికే విద్యార్థి సమాజం తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు. హాస్టల్ దగ్గర పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన నిర్వహించడం నేపథ్యం అయినప్పటికీ కూడా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. గతంలో కూడా ఇదే ప్రిన్సిపాల్ కి గానీ అలాగే లెక్చరర్ మీద అనేక కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంటుంది. విద్యార్థి సమాజం వాళ్ళ నాన్న గాని అమ్మ గాని వాళ్ళ బంధువులుగా వీళ్ళందరూ కూడా నిన్న అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కాస్త ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అక్కడ ఉంటే ఫర్నిచర్ గా వీళ్ళందరూ కూడా కౌన్సిల్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించబడ్డ నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొదటి సంవత్సరము ఎన్నో కళలు పట్టుకుని వచ్చాడు. ఎందుకంటే ఎంపీసీ కాబట్టి నారాయణ కళలో చదివితే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, మంచి ర్యాంక్ వస్తుంది అనేసి అనుకుంటున్నారు. ఈ రకంగా వీళ్ళు చదువు పేరుతోనో లేకపోతే ఇంకో రకంగానో బాగా ఒత్తిడి చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో అందరూ కూడా రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ వేస్తారో లెక్చరర్ మీద కూడా కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేసిన తర్వాత అందరి దగ్గర నుంచి కూడా మేము స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్ అనేది వస్తామనేది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున కూడా తనీష్ సంబంధించిన స్నేహితులు వాళ్ళందరూ కూడా మద్దతుగా కూడా నిన్న ఒక ర్యాలీ చేద్దామనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నట్టు తెలిసి ఎప్పటికప్పుడు పోలీసుల ద్వారా కూడా తల్లిదండ్రులు నప్పచెప్పే ప్రయత్నం కూడా యాజమాన్యం కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మేము దీనిపైన ఇంటర్నల్ కూడా ఎంక్వైరీ చేస్తామనేది కూడా కాలేజ్ యాజమాన్యం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళు ఆగ్రహంగానే ఉన్నారు. ఎందుకంటే ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి ఎవరు తిరిగి వస్తారు, ఎందుకంత ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలంటే కూడా వాళ్ళు అక్కడ ఒత్తిడి చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరు పక్షాల్లో కూడా సమాధానించే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే కాసేపట్లో డెడ్ బాడీని వాళ్ళకి అప్పచెప్తారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు అంత్యక్రియలు చేసిన తర్వాత దీనిపైన పోరాటం ఉధృతం చేస్తామని కూడా తన తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి.